పాత దాని గురించి అప్పుడు 13 14 ఏళ్ల కింద పెట్టింది ఎట్లా వచ్చింది వీళ్ళు అంటే ముందు రేట్ ఎంత ఉండే ఇప్పుడు రేట్ ఎంత ఉంది అప్పుడు అంటే 4500 నుంచి 5000 ఆ మధ్యలోనే ఉండేదండి ఇప్పుడు 15 నుంచి 20000 మధ్యలో నడుస్తుందండి ఎంత బిల్డింగ్ ఇప్పుడు 18000 చెల్లుతుందండి 18000 ఒక రూపాయి అండి 18000 ఒక రూపాయి ఈల్డింగ్ వచ్చేటప్పటికి సంవత్సరానికి 10 నుంచి 12 టన్నులు అవుతుందండి ఎట్లా ఉంది ఎంకరేజింగ్ ఉందా మంచిగా ఆ ఎంకరేజింగ్ ఉందండి క్రాప్ మంచిగా అనిపిస్తుంది క్రాప్ మంచిగా ఉంది సార్ వేరే పంటల కంటే కూడా కోతులు పెడద గానీ లేకపోతే వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చే తుఫాన్లు గానీ లేకపోతే వేరే ఏదైనా గానీ లేదంటే క్రాప్ కట్ చేయడం కొంచెం 1-2 రోజులు 3 రోజులు ఏమైనా డిలే అయినా కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదండి ఎంత దిగుబడి వస్తుంది సార్ ఒక చెట్టుకు ఒక చెట్టుకు వచ్చేసి 2 క్వింటాలు వస్తుందండి 24 కలెక్షన్ సెంటర్ లారీ లోడ్ చేసి 24 అవర్స్ లోపల ఏదైనా ఫ్యాక్టరీకి వచ్చేలాగా ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నారు యాక్చువల్ గా ఏంటంటే మరి మీకు కొత్త విషయం చెప్తాను కన్మనూరులో ల్యాండ్ చూసాము ఫ్యాక్టరీ పెడుతున్నాం ఆల్రెడీ ఐడెంటిఫై చేసాము 70 ఎకరాలు ఆల్రెడీ చూసాము కన్మనూరు రోడ్డుకు దగ్గర ఉంది ఎలక్ట్రిసిటీ ఆఫీస్ బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది ఆడ ల్యాండ్